कांग्रेस पार्टी सीनियर नेता पालनडुगु वेंकटराव कन्नुमूशारु। गत కొంతకాలంగా అస్వస్థతతో तो బాధపడుతున్న ఆయన హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు। పాలడుగు స్వస్థలం కృష్ణా జిల్లా ముసునూరు మండలం గోగులంపాడు। 76 ఏళ్ల పాలడుగు కాంగ్రెస్ పార్టీలో ఎన్నో కీలక పదవులు నిర్వహించారు। ఇంద్రాగాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా మెలిగారు। చివరకు వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన పాలడుగు పార్టీకి నమ్మిన బంటుగా వ్యవహరించారు। పాలడుగు వెంకటరావు మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు। आंध्र प्रदेश माजी मंत्रिवर्यु पाल वेंकटराव उदय अपोलो हास्पिटल कालम चशार वारी भौतिकाया ओल्ड एमएलए क्वार्टर्स गंट वरकू उ तरह आंध्र राष्ट्र कांग्रेस कमिटी भवन आंध्र इंडिया इंदिरा भवन में मूड गंटल वरकू मूड मूड नर गंटल वरकू उ जरूरत तरवा विजयवाड़क आंध्ररत्न भवन में रेप उदय अभिमाल उ अड्चे नूजिवीडी एल्लुंडि मध्याहना की नूजिवीडु अंत्यक्रिय एर्पाटु जरुगुतुन्नायि। वारु 72 एमएलसी गा चेशारु 78 89 नूजिवीडु नुंचि एमएलए गा एन्निकय्यारु 2007 नुंचि ई रोजु वरकु एमएलसी गा उन्नारु। आयन तंगुटूरु रंजय्य गारु भवन वेंकटरामरेड्डि गारु विजय भास्कर रेड्डि गारु जनार्दन रेड्डि गारल मंत्रिवर्गाल्लो विविध शाखलु निर्वहिंचारु। విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన పాలడుగు 1968 లో కాంగ్రెస్ పార్టీలో చేరారు। 1971 లో కాంగ్రెస్ విద్యార్థి విభాగం మధ్యప్రదేశ్ పరిశీలకుడిగా నియమితులయ్యారు। 1972 లోనే తొలిసారిగా శాసన మండలికి ఎన్నికయ్యారు। 1978 లో నూజివీడి ఎమ్మెల్యేగా గెలుపొందారు। పంచాయతీ రాజ్ శాఖ మంత్రి బాధ్యతలు స్వీకరించారు। 1989 లో రెండోసారి నూజివీడు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు। అంజయ్య భవనం వెంకటరామ్ విజయభాస్కర్ రెడ్డి జనార్దన్ రెడ్డిల క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు। 2007 లో రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికై ఇప్పటివరకు కొనసాగుతున్నారు। సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పాలడుగు కృష్ణా జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశారు। నూజివీడులోని పేదల నివాసాల కోసం 200 కోట్ల రూపాయలను ప్రభుత్వం నుంచి కేటాయించారు। రాజీవ్ నగర్ బలివే కాట్రాయనిపాడు ఇలకొల్లు గ్రామాల్లో బడ ఆక్రమణదారుల నుంచి ప్రభుత్వ భూములను కాపాడేందుకు పోరాడారు। 2002 లో అనారోగ్యంతో ఉన్నప్పటికీ మడిచెర్లలో రాత్రంతా గడిపి పేదల తరపున ఉద్యమించారు। హన్మాన్ షుగర్స్ నుంచి రైతులకు రావాల్సిన బకాయిల కోసం 11 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసి రైతు బాంధవుడిగా నిలిచారు। ప్రజల సంక్షేమానికి పాలడుగు పలు రచనలు చేశారు। ఆయన రాసిన ఎన్నో వ్యాసాలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి।